కడప జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ కార్యకర్తల క్రియాశీలక సమావేశం జనసేన పార్టీ నేత గంధంశెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆడిటర్ గంధంశెట్టి దినకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పైన ప్రజలు అవిశ్వాసం గణనీయంగా పెరుగుతుందన్నారు. కారణం ప్రజలకు స్పష్టమైన భరోసా ఇవ్వకపోవడమేనని ఆయన అన్నారు. రాజధాని విషయం, రాష్ట్ర అప్పుల అంశాలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, నిత్యావసర ధరలు కట్టడి చేయకపోవడం, అధికంగా పెరిగిన ఇసుక ధరలు, మద్యం ధరలు, పెట్రోల్ ఉత్పత్తి ధరలు, అంతేకాకుండా గృహ నిర్మాణం మరియు మహిళలపై దళితులపై తీవ్రమైన దాడులతో పాటు రాష్ట్రం మొత్తం మీద అస్తవ్యస్తంగా గుంతలతో మరియు గోతులతో తయారైన రోడ్ల పరిస్థితులు దీనికి కారణాలుగా వివరించారు. బీసీ వర్గాలు దూరమయ్యాయి, కాపులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు, రాష్ట్రంలో ఇసుక ధరలు, మద్యం ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, 1వ తేదీ వస్తానే పెన్షన్దారులు ఉద్యోగస్తులకు జీతాలపైన టెన్షన్స్ అయిపోయినాయి, రాష్ట్రంలో వేల కోట్ల అప్పులు తెస్తున్నారే కానీ ఆ వేల కోట్లు తెచ్చిన అప్పులు సంక్షేమ పథకాలు సరైన దిశలో పోతున్నాయో లేదో సరిగా ఏ విధమైన రిపోర్టు మనకు అందుబాటులో ఉండడం లేదు. పార్లమెంట్లో ఉండే ఎంపీలు కూడా రాష్ట్రంలో ఉండే ప్రశ్న సరిగా స్పందించలేకుండా ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా గుంతలు గోతులతో రోడ్లు అయిపోయినాయి, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది, పారిశ్రామిక అభివృద్ధి ఏమీ లేక ఎంతో మంది నిరుద్యోగులు అయిపోయినారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు వాళ్ళు ఏది త్వరగా చాలా దీనావస్థలో ఉన్నారు. ఇంకా మిగిలిన 2.5 సంవత్సరంలో కాలంలోనైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కొంచెం మేల్కొని ప్రజారంజక పాలన కొనసాగిస్తే తెచ్చిన అప్పులను, సంక్షేమ పథకాలను సరైన కాలంలో సరైన దిశగా వాళ్ళు ఉపయోగించుకోగలిగితే ప్రజామోదం పొందుతారు. లేకుంటే ఇలాగే ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే 2024 ఎలక్షన్లలో తీవ్రంగా ఓటమి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా గమనించి ఉచిత పథకాల కోసం ఎదురు చూడకుండా ప్రజలు కష్టపడి సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ సంపాదనను వాళ్ళు జాగ్రత్త పరుచుకునే విధంగా ప్రజారంజక పాలన ఎవరు అందిస్తారో వాళ్ళకు మాత్రం ఓటేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నా పేరు గంధంశెట్టి దినకర్ రావు. రైల్వే కూడూరు జనసేన పార్టీ తరఫున ఈ విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.